ఏడాది తిరిగింది, మళ్లీ పిలుపు వచ్చింది. కవి కోకిలల్లారా రారండి అంటూ భువి కోలవెర్రికి మందెమ్మంటూ, అప్పట్లో కోలవెర్రి పాట చాలా ఎక్కువ వచ్చింది, ఆ వెర్రికి రాసాను. ఏ అమాయకపు కాకిగూటిలోనో గుడ్డులా ఉన్న ఓ భావనని ఎదిగించాలనుకున్న, అన్ని గుళ్ళు నెలకొన్న ఓ సాలెగూటికి చేరా. అనగనగా ఓ చిన్నవాడు, అని అనకుండా ఓ చిన్నది, అన్నీ అనుకుంటూ మరెందరో, అనకొండలాంటి ఓ వలకి చిక్కారు. అనుకోకుండా బ్రతుకు పుస్తకం అందరికీ తెరిచారు. జీవితంలో ప్రతి క్షణం రెండు ట్వీట్ల మధ్య స్టేటస్ అప్డేట్తో, రెండు ట్రెండింగ్ల మధ్య ఓ షేర్తో, ఒకరి అరుగాలం పంటలు మరొకరు ఏ కాకుల బారినా పడకుండా రక్షిస్తూ, అప్పట్లో ఫేస్బుక్ గేమ్స్ చాలా ఎక్కువ ఉండేవి, ఫామ్ విల్ అని ప్రతి వాళ్ళు నా పొలంలో కాకులు చేసావు దోచి హెల్ప్ చేయండి అంటూ నోటిఫికేషన్ పెడుతుండేవాళ్ళు. ఈ మధ్య తగ్గింది కానీ వేరే వచ్చాయి. సో దాని గురించి, ఒకరి అరుగాలం పంటలు మరొకరు ఏకాకుల బారిన పడకుండా రక్షిస్తూ ఏకాకిగా తలంచుకుని మిగిలారు. వసపిట్ట వెనకపడి గుసగుసల గగ్గోలుతో అసాంఘికంగా సంఘం అయ్యారు. పక్కవాడితో పని లేకుండా ఎదుటివాడికి ఎంతో దూరంగా, ఇప్పుడు మనం ఉన్నట్టే. ఏకాకిగా తలంచుకుని మిగిలారు వసపిట్ట వెనకపడి గుసగుసల గగ్గోలుతో అసాంఘికంగా సంఘం అయ్యారు. పక్కవాడితో పని లేకుండా ఎదుటివాడికి ఎంతో దూరంగా, ఒక్కొక్కరే పదిలంగా అల్లుకున్న అతుకుల బొంత తయారైంది. సోషల్ నెట్వర్క్ ఒక అతుకుల బొంత అయిపోయింది. ఒక్కరి వల్ల మరొకరు పడుంటే ఓ అమ్మాయి అబ్బాయి, ఒకరి వల్ల మరొకరు పడుంటే ఒకరి తల్లో మరొకరి తలంపు మాత్రమే ఉంటే అలవోకగా ప్రణయాలు వర్ణించే నా కళ్ళానికి వేగం హెచ్చేది, నవకాలానికి నందనం వచ్చేది. కానీ దగ్గరగా చూద్దును కదా, ప్రతి క్షణము వింతగా లక్షలాది ఊసుల ఆసరతో ఊహల నెమళ్లు పురివెప్పుతున్నాయి. వేలాది అనుభవాల వీక్షణతో ఆశల చివుళ్లకు ఆలంబనలు అందుతున్నాయి. వందలాది స్నేహాల తోడుగా కొత్త నెగళ్ళు మొలకెత్తుతున్నాయి. 10 హృదయాలతో కలిసి ఆలోచిస్తూ ఎన్నో పగుళ్ళు అతుకుతున్నాయి. వందలాది స్నేహాల తోడుగా కొత్త నెగళ్ళు రేగుతున్నాయి. 10 హృదయాలతో కలిసి ఆలోచిస్తూ ఎన్నో పగుళ్ళు అతుకుతున్నాయి. అనుబంధాలు కరువైన మందలకు దూరంగా నైరూప్య ప్రపంచంలో సారూప్యపు వలయాలు విస్తరిస్తున్నాయి. గూగుల్ సర్కిల్స్, నైరూప్య ప్రపంచంలో సారూప్య వలయాలు విస్తరిస్తున్నాయి. ఓడించకుండా గెలుస్తూ, గెలిపిస్తూ గెలుస్తూ ఆడే ఆటలు కొత్త నియమాలేవో కూర్చుకుంటున్నాయి. జీవిత పుస్తకాలు తెరుచుకుంటూ మెదళ్ల ద్వారాలు తెరుస్తున్నాయి. మనసులు పుష్పక విమానాలు అవుతున్నాయి. ఈ బ్రౌజర్ అంటే నావల్, తెలుగులో నావల్ అని వాడుతున్నాను. నావల్లో తిరుగుతుంటే స్పష్టమవుతుంది, జీవితం అంటే రెండు కేరింతల మధ్య నిశ్శబ్దం, రెండు నిస్త్రాణల చాటున ఉత్సాహం, రెండు సుషుప్తుల నడుమ మెలకువ, రెండు వెలుగులను చూపించే చీకటి అని. జీవితం అంటే రెండు కేరింతల మధ్య నిశ్శబ్దం, రెండు నిస్త్రాణల చాటున ఉత్సాహం, రెండు సుషుప్తుల నడుమ మెలకువ, రెండు వెలుగులను చూపించే చీకటి అని. ఒదుగుతూ ఎదిగితే కోట గోడలైనా మెడలు వంచి పాదాల చింత చేరి మొక్కుతాయి అని. మరుగుజ్జులై ఎగిరితే వెంపలి చెట్టు సైతం వెక్కిరిస్తుంది అని. శోష రాకుండా ఇన్ని పాఠాలు నేర్పుతూ సోషల్ నెట్వర్క్ నా నెట్ వర్త్ పెంచింది. ఎందరో చరిత్రలకి తోడు నడుస్తూ, ఎన్నో చిత్రాలకి మౌన సాక్ష్యమిస్తూ, ఎవరో బాధల్ని అనుభవిస్తూ, ఎన్నడూ తెలియని కోణాలను దర్శిస్తూ, ఒక జీవితంలో వందల జీవనాల భావన అంతర్జాలంలో ఐంద్రజాలికుడి ఆవాహన, అంతరాత్మలో పరమశివతత్వపు అవగాహన.
అంతరాత్మలో పరమశివతత్వపు అవగాహన. స్వస్తి.